ఆల్మోస్ట్ 8 ఇయర్స్ గా మా అసోసియేషన్ అంటే మా పెద్ద అబ్బాయి ఎల్కేజీ నుంచి మేము కంటిన్యూస్ చేస్తాము. ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అంటే ఒక చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మేమే పర్సనల్గా వెళ్ళేసి అది ఏంటో సాల్వ్ చేసుకుని వచ్చాము. అంటే చిన్న చిన్న కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నాయి అండ్ ఫీజ్ ప్రైస్ వచ్చామంటే ఇప్పుడు దాకా 8 ఇయర్స్ ఇన్ అడ్వాన్సే మేము ఫీజెస్ పే చేస్తాము. ఎప్పుడు వచ్చేసి దాన్ని డిలేడ్ కానీ దాన్ని పాండమిక్ టైంలో ఏమైందంటే ఈ టర్మ్లో కూడా మేము వచ్చేసి ఫస్ట్ ఫీజ్ కట్టేసాము, ఫస్ట్ టర్మ్ కట్టేసాము. మాకు ఏం ప్రాబ్లం లేదు, స్కూల్ తోటి ఏ ఇష్యూస్ లేవు. కానీ పేరెంట్స్ అందరూ ఒక గ్రూప్, ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి దాంట్లో మమ్మల్ని కూడా దాంట్లో యాడ్ చేసి అంటే నా అమ్మగారు మా ఈ గ్రూప్కి మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇండివిజువల్గా వెళ్ళి అడిగితే స్కూల్స్ వచ్చేసి రెస్పాండ్ చేయట్లేదు, మాకు మమ్మల్ని అసలు మాట్లాడట్లేదు, మమ్మల్ని కలవట్లేదు. అందుకని వచ్చేసి మీకు దీంట్లో జాయిన్ అవ్వంటే మేము సపోర్ట్ చేస్తాం బట్ న్యూట్రల్గా ఉందాము. ఎందుకంటే అక్కడ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి. సో మనం వచ్చేసి న్యూట్రల్గా ఉంటాము అండ్ పేరెంట్స్కి ఏమేమి ప్రాబ్లం ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తాము, మేమే ఉంటాము, మేము సపోర్ట్ చేస్తాము చెప్పాము. దాని తర్వాత కొన్ని డిస్కషన్స్ జరుగుతూ ఉండగా పేరెంట్స్ అంటే స్కూల్ వచ్చేసి కొంచెం ఫోర్స్ఫుల్గా అంటే ఇండివిజువల్గా వచ్చేసి ఒక గ్రూప్ ఫామ్ అయింది, ఒక చిన్న పుకార్లాగా క్రియేట్ చేసి అండ్ నెగిటివ్ ఒక స్ప్రెడ్ చేస్తున్నారు స్కూల్ మీద అనేది కొంచెం డిస్కషన్ జరుగుతుంటాయి. దాని తర్వాత అఫీషియల్గా మెయిల్ పేరెంట్స్ అంటే పేరెంట్స్ మొత్తం కలెక్టివ్గా ఒక మెయిల్ పెట్టారు స్కూల్కి. ఇలా వచ్చి పేరెంట్స్ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. సో మీరు వచ్చేసి మేము వచ్చేసి ఇంత పర్సంటేజ్ చెప్పట్లేదు. యాక్టివిటీస్ మాక్సిమం మేము మా పేరెంట్స్ వైపు నుంచి మేము ఇక్కడ చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే పిల్లలు ఇక్కడ కూర్చున్నా వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ చేసిన పేరెంట్ 100% అక్కడ పక్కన కూర్చోవాలి. ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్స్ సెకండ్ ఏదో ఒక రకంగా ఫీ స్ట్రక్చర్గా ఇక్కడ ట్యూషన్ ఫీజే కదా అన్నారు. ఇక్కడ ఈ స్కూల్లో ఏంటంటే మొత్తం అన్ని కలిపి ట్యూషన్ ఫీజు, బిల్డింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని కలిపి ఒకే ట్యూషన్ ఫీజు మాత్రమే కదా మిగతా బ్రేకప్ సిలబస్. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ కొంచెం తగ్గించండి అని రిక్వెస్ట్ చేస్తే దానికి స్కూల్ వచ్చి మాకు ఇన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అంటే ట్యూషన్ ఫీజ్ కాకుండా మాకు ఇన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నాయి దాంట్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి రికార్డ్స్లో ఉన్నాయి చెప్తూ ఒక వాట్సాప్ గ్రూప్ వచ్చేసి ఒక ఫామ్ చేశారు కొంతమంది పేరెంట్స్ స్కూల్కి అగేన్స్ట్గా అండ్ అన్నెసరీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు స్కూల్ మీద అని చెప్పేసి వాళ్ళ మీద మేము డెఫినెట్గా యాక్షన్. మీ పిల్లల్ని చదివించాలంటే చదివించి లేకపోతే మీరు తీసుకొని వెళ్ళిపోని చెప్పి ఇంకా రూడ్గా మాట్లాడినప్పుడు మా ఫోన్ పేరెంట్స్ అందరికీ నచ్చలేదు. ఎందుకు చేస్తే ఎందుకు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు అనేసి కన్ఫ్యూజన్ ఉండింది. అండ్ మళ్ళీ ఇంకొక మెయిల్లోనే మెన్షన్ చేశారంటే మీకేమో ఇబ్బంది ఉంటే ఇండివిజువల్గా వచ్చేసి మాట్లాడండి అని చెప్పేసి. సో ఇండివిజువల్లో వచ్చేసి అది రెస్పాండ్ ఇండివిజువల్గా వెళ్తేనే రెస్పాండ్ కాలేదు కాబట్టి ఈ గ్రూప్ ఫామ్ అయింది. సో అప్పుడు మధు అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే మాకు స్కూల్కి మంచి ర్యాప్ ఉంది కాబట్టి పర్సనల్గా ఒక మెయిల్ పెట్టాం ఏ స్కూల్ ఇలా వచ్చేసి కొన్ని ఇంకా నేను ఒకటే కాదండి ఇలా చాలామంది పేరెంట్స్ ఇబ్బందులు ఉన్నారు. ఫీజ్ అనేది నా ఇష్యూవే కాదు ఇక్కడ. ఇక్కడ ద యాటిట్యూడ్ ఆఫ్ ది స్కూల్ వీళ్ళు ఇలా రెస్పాండ్ అవ్వడం కరెక్ట్ కాదు, అది ఈ టైంలో అస్సలు కాదు. సో పేరెంట్స్ని ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఉన్నారు కానీ చాలామంది భయపడుతున్నారు ముందుకు రావడానికి. సో నేను ముందుకు వచ్చాను, నేను ఈ ఇష్యూ నేను తీసుకోపోతున్నాను. అండ్ మౌంట్ లిట్రాస్ జీ స్కూల్ వీ హ్యావ్ అ మెసేజ్ ఫర్ యూ. యూ హ్యావ్ డిస్కనెక్టెడ్ ఆ చిల్డ్రన్స్ ఆన్లైన్ క్లాసెస్. ఫ్రమ్ నౌ ఐఎమ్ టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ యూ, మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ. మౌంట్ లిట్రా జీ స్కూల్ మరియు శివబాలాజీ అండ్ భార్య మధు ఇంకొంతమంది వందల పేరెంట్స్కి జరిగినటువంటి స్కూల్ వల్ల మేనేజ్మెంట్ వల్ల జరిగినటువంటి అన్యాయం దాని యొక్క పరిస్థితి కొన్ని విషయాలని మాట్లాడవచ్చుకున్నాం. ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ హెల్త్ రెండు కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్, ప్రతి పౌరుడికి ఇది దక్కాలి. ప్రభుత్వం స్కూల్సు హాస్పిటల్సు వారి వంతు వాళ్ళు సేవలు చేస్తున్నా ఈ రోజున బెటర్ ఎడ్యుకేషన్ బెటర్ హెల్త్ కోసం మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తాం. నౌ ఐఎమ్ కమింగ్ టు డైరెక్ట్లీ టు ద పాయింట్ ఆఫ్ మౌంట్ లిట్రా జీ స్కూల్. ఒక స్కూల్లో కోవిడ్ టైంలో పనులు లేక పనుల నుంచి తీసేసి కొన్ని లక్షల కోట్ల మంది భారతీయులు సఫర్ అవుతున్న టైంలో ఇతర స్కూల్స్లో అడిగినట్టే ఇక్కడ కూడా చాలామంది పేరెంట్స్ కొంత ఫీజు తగ్గిస్తే బాగుంటుంది అనే ఒక పాయింట్ ఒక గ్రూప్ ఫామ్ చేసి అడిగి దాంట్లో కేవలం శివబాలాజీ ఆయన భార్యని పెట్టినందుకు సెలబ్రిటీ ఇవన్నీ పెట్టడం పెడితే 8 ఇయర్స్ రిలేషన్షిప్ ఉన్నటువంటి పేరెంట్స్ని శివబాలాజీని మధుని బాయ్కాట్ చేసి వారిద్దరి పిల్లల్ని స్కూల్ నుంచి బ్లాక్ చేయడం జరిగింది ఆన్లైన్ క్లాసెస్ నుంచి. ఇట్ ఈస్ ఎ క్రైమ్, ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్గా జరిగిన క్రైమ్ ఇది.
బేసిక్ ఎడ్యుకేషన్ నిరిస్తూ కొన్ని లక్షల రూపాయల ఫీజు కలెక్ట్ చేస్తూ కేవలం డెమోక్రసీకి విలువ ఇవ్వకుండా పేరెంట్ అడిగినటువంటి రిక్వెస్ట్ కనీసం ఆన్సర్ చేయకుండా ఒక మెయిల్ ఇవ్వకుండా బ్లాక్ చేస్తున్నారంటే వాట్ ఈస్ యువర్ వాల్యూస్ మోరల్ వాల్యూస్ అని నేను డైరెక్ట్ అడుగుతాను. బట్ ఇప్పుడు ఆఫ్టర్ శివబాలాజీ అండ్ మధు హ్యావ్ గాన్ ఫర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వెంటనే ఎటువంటి వాళ్ళకి కమ్యూనికేషన్ లేకుండా టక్కనే ఒక పిల్లడిని దాంట్లో పెట్టడం, మళ్ళీ భయపడి ఇంకొక పిల్లడిని పెట్టడం. కంగ్రాచులేషన్స్ శివబాలాజీ, మీ విక్టరీ, నీ విక్టరీ, మధు విక్టరీ కేవలం మీ విక్టరీ కాదు, ఇది ప్రతి పేరెంట్ విక్టరీ. పేరెంట్గా నేను చెప్తున్నాను, యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. ఇవాళ మౌంట్ లిట్రా స్కూల్ ఇప్పటికి కూడా నో రెస్పాన్స్ టు ప్రాపర్ రెస్పాన్స్ టు పేరెంట్స్. రెండోది పబ్లిసిటీ జమ్మి కోసం శివబాలాజీ మధు ఇటువంటి పనులు చేస్తున్నారు అని చెప్పడం అనేది స్కూల్ యొక్క నైతిక విలువల్ని, మారల్ వాల్యూస్ని, వాళ్ళ యొక్క థింకింగ్ని బయటపెడుతుంది. ఈరోజు వెరీ సాడ్, వెరీ సాడ్. ఈ రోజున శివబాలాజీ విక్టరీ వాళ్ళ పిల్లల కోసం కాదు, అతను ఫైట్ టు పబ్లిసిటీ జమ్మి కోసం కాదు. శివబాలాజీ నాకు దాదాపు 20 ఏళ్ళకి తెలుసు, జెమ్ ఆఫ్ అ పర్సన్. అతను ఎక్కడున్నాడు, ఒక కాంట్రవర్సీ శివబాలాజీ గురించి కానీ మధు గురించి కానీ మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడ ఉండదు, ఒక యూట్యూబ్లో ఉండదు. ఆదర్శ దంపతులుగా వాళ్ళు నిజంగా మారల్గా ఫైట్ చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళని కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజున శివబాలాజీకి దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పేరెంట్స్ థ్యాంకింగ్ దెమ్, బట్ ఈ రోజున దేర్ ఫైట్ ఈజ్ నాట్ అగేన్స్ట్ కేవలం ఒక మేనేజ్మెంట్ ఆఫ్ ది స్కూల్. ఈ ఇన్సిడెంట్ మళ్ళీ ఎక్కడ రిపీట్ కాకూడదు. నేను కూడా లక్షల రూపాయలు ఫీజు కడుతున్నాను, బట్ మీరు ఇక్కడ పాన్ షాప్ నడవట్లేదు, స్కూల్ నడుపుతున్నారు. ఈ రోజున పేరెంట్స్కి విలువ ఇవ్వకుండా పిల్లల యొక్క పరిస్థితి ఆలోచించమండి. బ్లాక్ చేస్తే చిన్న చిన్నారి వాళ్ళ మనసులు ఎంత మానసిక క్షోభ గురవుతుంది. యూ డిజర్వ్ అ పనిష్మెంట్. నేను చెప్తున్నాను శివబాలాజీ, గో హెడ్ విత్ యువర్ బ్యాటిల్. ఐఎమ్ టెలింగ్ టు హూమ్ సో ఎవర్ ఇట్ మచ్ కన్సర్న్, ఐఎమ్ ఇన్ టు దిస్. ఐఎమ్ సపోర్టింగ్ శివబాలాజీ అండ్ మధు అండ్ ఆల్ ది పేరెంట్స్. ఇది అవసరమైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ గవర్నర్ గారి దగ్గర వరకు కూడా తీసుకెళ్తాం, గవర్నమెంట్కి తీసుకెళ్తున్నాం. ఇటువంటి యొక్క బ్లాక్మెయిల్ టాక్టిక్స్ మళ్ళీ జరిగినట్టు తెలిస్తే వీ వోంట్ లీవ్ యూ. వీఆర్ విత్ యూ శివబాలాజీ. ఈ రోజున కేవలం శివబాలాజీ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ యాడ్ చేశారని తప్పుకోవటం లేదు, దే వాంట్ టు కంటిన్యూ దిస్ ఫైట్. ఐ రెస్పెక్ట్ యువర్ క్యారెక్టర్ శివబాలాజీ అండ్ మధు, ఐ రెస్పెక్ట్ యువర్ ఫైటింగ్ స్పిరిట్. ఇవాళ నేనున్నాను, ఎంతోమంది ఫిలిం ఇండస్ట్రీ నుంచి నాకు మా మెంబర్స్ కూడా కొంతమంది ఫోన్ చేసి ఏమండి స్కూల్స్లో మాట్లాడండి, మాకు 8 నెలలైంది, మాకు కోటికి పరిధి లేని పరిస్థితి, ఈ రోజున ఫీజులు ఎక్కడి నుంచి పడతాం, కనీసం మాకు కొంత టైం ఇవ్వండి అని అడిగే పరిస్థితిలో ఉన్నప్పుడు వీఆర్ సపోర్టింగ్ కళాకారులనే కాదు ప్రతి పేరెంట్కి నేను సపోర్ట్ ఇస్తున్నాను. ఇంతవరకు నేను ముట్టుకుంది ఏది నేను ఫెయిల్ అవ్వలేదు, దీన్ని కూడా ఫైల్ అవ్వను. ది కాన్స్టిట్యూషన్ ఇస్ విత్ అస్, ద మారల్ రైట్స్ ఆర్ విత్ అస్, ద ట్రూత్ ఇస్ విత్ అస్. వీ విల్ టీచ్ యు ఎ లెసన్ టుగెదర్. Be prepared. We are fighting against this system of education. We are with you, Shivabalaji. We are with you, Madhu.